ఇసుక కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన గనుల శాఖ పూర్వ డైరెక్టర్ వెంకటరెడ్డిని 3 రోజుల పాటు విచారించిన ఏసీబీ అధికారులు దాదాపు 60 ప్రశ్నలు సంధించారు. జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, జీసీకేసి, ప్రతిమ ఇన్ఫ్రా సంస్థలకు 1000 కోట్ల రూపాయల మేర అనుచిత లబ్ది కలిగించడం వెనుక అంతిమ లబ్దిదారు వివరాలు రాబట్టేందుకు అనేక అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఈ కుంభకోణంలో 2600 కోట్ల మేర దోచుకున్నట్లు ప్రాథమికంగా తేల్చిన ఏసీబీ దీనికి మూలం ఎక్కడుంది, సూత్రధారులు ఎవరు అనే దానిపై ప్రధానంగా ప్రశ్నించింది. ఎవరి ఆదేశాల మేరకు ఈ అక్రమాలకు పాల్పడ్డారో కూపీలాగేందుకు యత్నించింది. వెంకటరెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో విచారణకు సహకరించలేదు. ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు వ్యవహరించాననే చెప్పుకొచ్చారు. కొన్ని ప్రశ్నలకే సమాధానమిచ్చి మరికొన్నింటిని దాటవేశారు, ఇంకొన్నిటికి నర్మగర్భంగా జవాబిచ్చారు. శనివారం సాయంత్రం 5 గంటలకు ఆయన 3 రోజుల కస్టడీ ముగియడంతో జ్యుడీషియల్ రిమాండ్ కోసం విజయవాడ జైల్లో అప్పగించేశారు. ఈ 3 రోజుల విచారణలో వెల్లడించిన అంశాలు, వాటి ఆధారంగా రూపొందించిన వాంగ్మూల పత్రాలపై ఆయన సంతకాలు తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రజాక్ నడి తెలుసుకుందాం. రజాక్ చెప్పండి, ఏసీపీ అధికారులు వెంకటరెడ్డి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ సేకరించారు? థ్యాంక్ యూ బోనా. ఏసీపీ అధికారులు మనకి గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తద్వారా ఆ కోర్టు ద్వారా 3 రోజులు కస్టడీ తీసుకున్న వ్యవహారం కూడా మనకు తెలిసింది. నిన్న సాయంత్రం వెంకటరెడ్డికి సంబంధించిన కస్టడీ అయితే ముగిసింది. నిన్న సాయంత్రం వరకు 3 రోజులు సుమారు వెంకటరెడ్డిని పూర్తిగా ఏసీబీ అధికారులు పూర్తిగా విచారణ జరిపారు. ఈ 3 రోజుల్లో వెంకటరెడ్డికి సంబంధించి సుమారు ఏసీబీ అధికారులు 60 ప్రశ్నలు అడగడం జరిగింది. ముఖ్యంగా 60 ప్రశ్నలు అడిగారు. ఈ 60 ప్రశ్నల్లో వెంకటరెడ్డి కొన్ని ప్రశ్నలకు అయితే సమాధానం చెప్పారు, కొన్ని ప్రశ్నలకి మౌనంగా ఉండి సమాధాన్ని దాటవేశారు. మరి ముఖ్యంగా ఈ 60 ప్రశ్నల్లో ముఖ్యమైన ప్రశ్నలు ఏంటంటే, మనకి జయప్రకాష్ వెంచర్స్ లిమిటెడ్ మరియు జేసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రాలకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో వీళ్ళకి 1000 కోట్ల రూపాయలు సమకూర్చేలా, 1000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో, ఈ నిర్ణయాలకు వెనక అసలు ఎవరున్నారు, నిర్ణయాలు తీసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని చెప్పేసి ముఖ్యంగా అడగడం జరిగింది. దీనికి మనకి వెంకటరెడ్డి ఏదైతే ఉన్నారో మౌనంగా ఉన్నట్టు, ఏదైతే ఈ వ్యవహారానికి సంబంధించి వెనకాల ఎవరైతే పెద్ద తలగాలు ఎవరైతే ఉన్నారో అది మీకు కూడా తెలుసు, వాళ్ళ పేర్లు నేనైతే నా నోటి నుండి బహిర్గతంగా నేను చెప్పలేను అని సమాధాన్ని దాటవేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణానికి సంబంధించి ఏదైతే మైనింగ్ గత ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్ కి సంబంధించిన వ్యవహారం ఏదైతే జరిగిందో, ఈ మొత్తం వ్యవహారంలో ఈ టోటల్ ఈ కుంభకోణంలో సుమారు 2600 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, వెంకటరెడ్డి ద్వారా అవినీతి జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా తేల్చి ఒక రిపోర్ట్ మీద ఏసీపీ అధికారులు తయారు చేసిన పరిస్థితి. మరి ముఖ్యంగా ఎవరైతే వెంకటరెడ్డికి సంబంధించిన ఎవరైతే ఏసీపీ అధికారులు ప్రశ్న ఏదైతే సంధించారో, దీనికి సంబంధించి వెంకటరెడ్డి ఏ ప్రశ్న అడిగినా ఉన్నత స్థాయి ఆదేశాల మేరకే నేను వ్యవహరించాను, ఉన్నత స్థాయికి సంబంధించిన ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఉన్నత స్థాయికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చారో ఆ ఆర్డర్స్ మేరకు మాత్రమే నేను పనిచేశానని చెప్పేసి సుమారు దీనికి మొత్తం కొన్ని వాటికి డైరెక్ట్ గా సమాధానం చెప్పడం, కొన్ని వాటికి ఎవరెవరు రాజకీయ నాయకులు ఎవరున్నారు లేకపోతే సంబంధించిన అధికారులు ఎవరున్నారు ఈ మొత్తం వ్యవహారం అడిగినప్పుడు వెంకటరెడ్డి సమాధానాన్ని దాటివేసే పరిస్థితి అయితే మనకి కనిపిస్తా ఉంది. అసలు ముఖ్యంగా అసలు తెర వెనక ఉండి నడిపిన ఆ రాజకీయ నాయకులు ఎవరు, తెర వెనక ఉండి నడిపిన అధికారులు ఎవరని వాళ్ళ పేరు కూడా అడిగే ప్రయత్నం అయితే ఏసీబీ అధికారులు చేసినట్టు సమాచారం. కానీ ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికి కొంతమేరకు సమాధానం చెప్పడం, కొంతమేరకు మౌనంగా దీన్ని దాటవేసి ప్రక్రియ అయితే చేయడం జరిగింది బోనా. రైట్, థ్యాంక్ యూ రజాక్.
పశ్చిమ గోదావరి